హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు N5 మీడియా. ఈరోజు మనం కృష్ణా జిల్లా గంటసాలపాలెం గ్రామానికైతే వచ్చాం. ఇక్కడ గత 50 సంవత్సరాలుగా జాతి కోళ్ల పెంపకంతో పాటు జాతి కోళ్లకు వచ్చే వ్యాధులకు హోమియోపతి మందులను ఇస్తూ తనదైన ముద్ర వేసుకున్న రామ్మోహన్ రావు గారి దగ్గరికి అయితే రావడం జరిగింది. అసలు నాటుకోళ్ల ఫామ్ పెట్టడం నష్టమా లాభమా, జాతి కోళ్లను ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, జాతి కోళ్ల పెంపకంలో ఎక్కువగా ఎందుకు నష్టపోతారు, కొత్తగా ఈ పెంపకం చేసే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే సంపూర్ణ సమాచారాన్ని రామ్మోహన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం, పదండి. కోసుకునే కోడి 1,000-2,000 రూపాయలు వస్తాను. 4 కిలోల కోడి, 4 కేజీలు 22,000. అదే కోడి 170,000, 50,000, 30,000, 35,000, 20,000 లోపు అసలు కోళ్ళు సంవత్సరానికి 10 పుంజులు అనుకుంటే సారీ, వాళ్ళు 50,000 పెట్టి ముసలి బ్రేడర్ అనుకుంటే దాన్ని 2,000 రూపాయలు కాటా వాడుకుంటారు. అలానాడు కోళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఇవి చాలా గొప్ప అనేటువంటి పేరు తెచ్చుకోవాళ్ళు. అది జాతికి, జాతి తక్కువ దానికి తేడా. నిలుగులు లేకుండా నువ్వు కనపడిన కోడి ఇది 10 పందాలు చేసింది, ఇది 20 పందాలు చేసింది అని చెప్తే దాని కింద పిల్లలు పోటాడాలని ఏమీ లేదు. ఇవాళ ఫారం బిజినెస్ అయిపోయింది. బ్రాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళుకి మళ్ళీ బిజినెస్ అయిపోయింది. 150,000 పాలేరుకుపోతే, 100,000 మేతకు పోతే, 50,000 మందులకు పోతే, వాటిలో పుట్టేయని, పెరిగేయని, సచ్చేయని, డబ్బులు ఇచ్చేయని, పోగేయని, పిల్లులు పెట్టేయని. నమస్తే సార్. సార్, ఇప్పుడు ప్రధానంగా నేటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, అందరూ కూడా జాతి కోళ్ల పెంపకంపై మక్కువ అయితే ఎక్కువ చూపిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు జాతి కోళ్ల పెంపకంలో గత 50 సంవత్సరాల నుంచి అయితే మీ అనుభవం ఉంది. మీరు జాతి కోళ్లకు హోమియోపతి మందులు కూడా ఇస్తారన్నది మేము చాలా వీడియోల్లో చూసాం. అలాగే మీరు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు జాతి కోళ్ల పెంపకం గురించి అసలు మీరేమంటారు ఈ పరిస్థితుల్లో, ఈ వాతావరణంలో? ఇప్పుడు జాతి కోళ్ల గురించి ఏమంటామంటే, కోసుకునే కోడి 1,000-2,000 రూపాయలు వస్తాను. 4 కిలోల కోడి, 4 కేజీలు 22,000. అదే కోడి 170,000, 50,000, 30,000, 35,000, 20,000 లోపు అసలు కోడి లేదు. ఇప్పుడు నా ఉండే పిల్లలు 6 నెలలు 7 నెలలు 5 నెలల కాడి నుంచి జత 25,000 రేజాలు కానీ టీకరాలు కానీ. అదే పుంజు తయారైతే ఇక దానికి విలువ లేదు. 100,000, 150,000, ఇప్పుడు ఈ 300,000-400,000 చెప్పే కోళ్ళతో ఈక్వెల్, వాటికన్నా కూడా ఇవే బాగా స్పీడ్గా ఉంటాయి. కాబట్టి కోడికి విలువ లేదు. ఏ కోడి నమ్మినా 20,000 లోపు లేదు. అంటే ఒక ఏట పోతు నువ్వు అమ్మితే 10,000-15,000 వస్తున్నాయి. నువ్వు 10 కోళ్ళను మేపుకుంటే 10-20,000, 2 లక్షలు వస్తున్నాయి. నీ 10 ఎకరాలు వ్యవసాయం చేస్తే 2 లక్షలు రాట్ల, 1 లక్ష మిగలటం కష్టంగా ఉంది. కాబట్టి నాటుకోళ్ళు కన్నా జాతి కోళ్ళు, స్వచ్ఛమైన జాతి, మంచి జాతి, స్పీడు, క్వాలిటీ, ఒరిజినల్ బ్రీడ్, ఇది రేజా, టేకరా, విత్ టేకరా, అటు క్వాలిఫికేషన్స్, అటు లక్షణాలు అయ్యి ఆ క్యారెక్టర్స్ మెయింటైన్ చేసుకుంటే వాటికి డబ్బులు వస్తాయి. లేదు నువ్వు ఎక్కడో మారుమూల పెంచుతున్నావు, 10,000 వస్తాయి. 10 పుంజులు నమ్ముకుంటావు, 10 పదులు 100,000 వస్తాయి. నీ 100,000 రూపాయలు నువ్వు ఏం చేస్తే వస్తాయి? సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు వస్తాయి, అది వేరే విషయం. మామూలుగా రైతువారీగా ఇంటికడ బతికేవాడికి రావుగా. నువ్వు ఎన్ని నాటుకోవాలని కోత కమ్మితే 100,000 వస్తాయి రావుగా. వాటిలో పుట్టేయని, పెరిగేయని, సచ్చేయని, జబ్బులు వచ్చేయని, పోగేయని, పిల్లులు పెట్టేయని, కొట్టుకు చచ్చేయని, అనేక రకాలు ఉంటాయి. కాబట్టి జాతి కోళ్ళను కనుక స్వచ్ఛమైన జాతిని ఎన్నుకోగలిగి వాటిని జాగ్రత్తగా వాటి షెడ్లు, వాటి మేత, నీళ్లు, మందులు అన్నీ దగ్గర పెట్టుకుని నువ్వు వాటిని కనుక పెంచుకోగలిగితే సంవత్సరానికి 10 పుంజులు అమ్ముకుంటే చాలు. ఆ 10 పుంజులు అంటే నువ్వు ఉండవు అసలు అక్కడ. ఇంటికాడ ఆడాళ్ళు, మీ అమ్మ నాన్న, ముసలాళ్ళు, లేదా మీ ఆవిడో, మీ పిల్లలో ఎవరో ఒకళ్ళు గుప్పుడు మేత ఎత్తే తిని తిరుగుతాయి. అవి పోట్లాడే వయసు వచ్చే వరకు ఫ్రీగా తిరుగుతాయి. అవి ఎప్పుడైతే వయసు వచ్చి కొట్టుకుంటున్నాయో అప్పుడు గాబులు వేయాలి. ఆ గాబులు వేసినాక 2-3 నెలలు వాటిని పోషణ చేసుకుంటే సేల్ అయిపోతాయి.
ఈ లోపల చిన్నపిల్లలు దిగుతూ ఉంటాయి. కాబట్టి జాతి కోళ్ళంత లాభం ఏది లేదు, జాతి కోళ్ళే లాభం. మరి కానీ మరి పరిస్థితులు మనం చూసాం, చాలామంది జాతి కోళ్ళ ఫామ్స్ పెట్టిన వాళ్ళు అయితే మాత్రం చాలామంది దెబ్బతినటం అయితే మనం చాలా చూసాం కదా సార్, దాని గురించి ఏమంటారు మీరు? ఇందుట్లో గమ్మత్తు ఉంది నాన్న. ఇప్పుడు నీ దగ్గర ఓ 5,000 ఉండేరా, నువ్వేం చేస్తా నా దగ్గరికి వచ్చి నేను ఇవ్వలేనండి అని చెప్పి ఒక 5,000 తగ్గించి ఆ 20,000తో జతను పట్టుకెళ్తావు. వాటి జాగ్రత్తగా పెంచుకుంటావు, అవి పిల్లలు చేస్తాయి. లేదు ఏదైనా తేడా చేసి మొత్తం చచ్చినాయి, అసలు మొత్తం చచ్చినాయి. నీకు పోయేది ఆ 20,000, నువ్వు నష్టపో. ఇప్పుడు వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గరికి వచ్చాడు, నీ బ్రీడర్లు కావాలంటాడు. ఒక పుంజు 50,000, పెట్ట 5,000, ఒక 5 పెట్టలో ఓ పుంజు 4,00,000 పెట్టుకున్నాడు. ఓహో ఈ రేజాలా, ఈ టేకరాలా, రేజాలు ఎట్టా ఉంటాయో అని అంటాడు. మళ్ళీ బ్రీడర్లుగా ఉంటాడు, మళ్ళీ ఒక 4,00,000 పెట్టుకుంటాడు. ఆహా భీమవరం మెట్టవాటం, అవి ఎట్టా ఉన్నాయో అంటాడు. అవి ఒక 4,00,000 పెట్టుకుంటాడు. పెరుగు కోళ్ళు అవి ఒక 5,00,000 పెట్టి అవి కొంటాడు. వీడు ఇక్కడికి ఎంత పెట్టేశాడు? 50,00,000 పెట్టేశాడు. షెడ్లు వేశాడు ఒక 5,00,000 పెట్టాడు. వీడు చేయలేడు, పని అని పెట్టాలి. 20,000 లేని లేడు కూలాడు. 120,000 రూపాయలు వాడికి జీతం ఇవ్వాలి. ఇక మంచిని చెడు అని అప్పుడు ముందుకని దీనికని దానికని దీనికని ఇంకో 35,000 రూపాయలు వాడేస్తాడు. 150,000 రూపాయలు ఆ పాలేరుకి ఇవ్వాలి. ఒక 50,000 రూపాయలు మేత. ఈ 10 రకాలు పెట్టేటప్పటికి ఒకటి వెళ్ళి ఒకదాన్ని కొడద్దు, ఒకటి వెళ్ళి ఒకదాన్ని కొడద్దు. ఇది వెళ్ళి దాన్ని తొక్కుద్ది, అది వెళ్ళి దీన్ని తొక్కుద్ది. నీకు పర్ఫెక్ట్ బ్రీడ్ రాదు. పర్ఫెక్ట్ బ్రీడ్ నీకు రావాలంటే ఇప్పుడు నేను చేసినట్టు చేయాలి. ఇదిగో పార్టేషన్ చేయాలి. ఈ మెషలకే 2,00,000 అయినాయి. ఇటు రేజాలు ఈ పార్ట్ మొత్తం పిల్లలు ఉంటాయి, ఆ పార్ట్ మొత్తం రేజాలు ఉంటాయి, ఆ పార్ట్ మొత్తం టేకరాలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెట్టలను ఈ పుంజులు కానీ ఈ పుంజులు ఆ పెట్టలు కానీ ఆ పెట్టి రావటం కానీ ఈ పెట్టాటి రావటం కానీ జరగదు. ఆటి బ్రీడ్ ఆటికే వస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? ఈ గుడ్లన్నీ కలిపి పొదిగేస్తాం. 4 నెలల వయసు వచ్చేటప్పుడు టేకరాలు టేకరాలుగా తేలిపోతాయి, రేజాలు రేజాలుగా తేలిపోతాయి. రేజా ఎప్పుడు సైజు రాదు, టేకరా ఎప్పుడు కొరసకూడదు. అవి నీకు అర్థమైపోద్ది అసలు. అట్టా బ్రీడ్ మెయింటైన్ చేయాలి. నువ్వు ఎప్పుడైతే 4 రకాలు పెట్టావో ఇటువంటి పార్టేషన్లు 4 ఉండాలి. ఈ 4 పిల్లలు చేంచాలి, వాటిని పోషించాలి. పోషించితే ఇంతకీ ఎట్టా పోటాడుతున్నాయో చూపించాలి. పోటాడాలిగా, అవి పోట్లాడి వాటికి పేరు వస్తే అప్పుడు నీ దగ్గర 50,000 అన్నా కొంటారు, 5,000 అన్నా కొంటారు. లేదు 1,000 ఉన్నాయి కోడి పుంజులు తయారయ్యే ఊతల్లో ఉన్నాయి, వాటిని నువ్వు అమ్ముతానంటే 10,000 15,000 జనరల్గా వెళ్తాయి. 10,000 అమ్ముకున్నా కూడా చాలు. ఒక పుంజును తయారు చేసి సంవత్సరానికి 10,000 అమ్ముకున్నా ఒక 50 పుంజులు తయారవుతాయి. నువ్వు ఇంత పెట్టావు కా మా డిస్టర్బేషన్ ఒక 5,00,000 వస్తాయి. 1,50,000 పాలేరుకుపోతే, 1,00,000 మేతకపోతే, 50,000 మందులకు పోతాయి. అయినా సంవత్సరానికి 3,00,000 మిగులుతుంది. ఇప్పుడు మనం ప్రధానంగా జాతి కోళ్ళు సీజనల్గా అంటే ఒక టైంలో ఒక జాతికి రేటు ఉండిద్ది అనేది ఏమైనా ఉండిద్దా సార్? ఉన్నది నాన్న. ఏదేమైనా సంక్రాంతి పండగకే రేటు ఉంటుంది. ఓకే. జనవరిలో రావాలంటే అక్టోబర్లో పిల్లలు దిగాలి. జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాటికి 4 నెలలు 5 నెలల పిల్లలు ఉండాలి. రేపు సంక్రాంతి పండుగ నాటికి 4-5 నెలల పిల్లలు ఉండాలి నీ దగ్గర. అవి మళ్ళీ సంక్రాంతి నాటికి 1.5 కోళ్ళు అవుతాయి. ఈ లోపల ఎవడన్నా కావాలని వచ్చి పోటాడే కోళ్ళు ఉంటే అమ్ముకోవచ్చు. కోడి అనేది 364 రోజులు పందాలు వేస్తానే ఉన్నారు, దొంగ పందాలు. సంక్రాంతి అనేది ఏంటంటే పబ్లిక్గా వేసుకుంటారు, బరిలో ఎక్కడెక్కడ వస్తారు, అది వేరు. ఇవాళ రోజు కొన్ని 100 పందాలు వేస్తున్నారు మూల. మీరు స్టార్ట్ చేసినప్పుడు జాతి కోళ్ళ ఫామ్కి, ఇప్పుడు చేసినప్పుడుకి కోళ్ళు పెంపకాలు అయితే పెరిగినాయా తగ్గినాయా సార్? తెగ పెరిగినాయి. అప్పుడు కోళ్ళు ఎక్కడ ఉండేనా? ఈ చుట్టుపక్కల ఏరియాలో నా దగ్గరే ఉండేవి జాతి. మళ్ళీ బందర్లో కొంతమంది దగ్గర ఉండేవి, అట్లాగే కూచిపూడిలో కొంతమంది ఉన్నారు పెద్ద పంది గారు, వాళ్ళ దగ్గర ఉండేవి. మా దగ్గరే ఉండేవి, మా దగ్గర ఉండి ఇంతెందుకు ఉండే? 4 పెట్టలో ఒక పుంజు ఉండేది.
వాటి కింద ఒక ఆరు పిల్లలు దించేవాళ్ళం. ఆ పిల్లలు తయారయ్యి పండగ నాటికి పోటాడిచ్చేవాళ్ళం. ఇవాళ ఫారం బిజినెస్ అయిపోయింది. ఈ బ్రాయిలర్ కోళ్ళు లేయర్ కోళ్ళుకి మళ్ళీ బిజినెస్ అయిపోయింది. ఎవడకాడే షెడ్ వేయటం, ఓ పాతికి పెట్టలో నాలుగు పుంజులు వదిలేయటం, వాటి కింద పిల్లలు చేయించడం, మందలు మందలు చేయించేయటం, సేల్స్ పెట్టడం. అవి ఏం బ్రీడో ఏంటో చెప్పలేరు. ఇది ఇది ఫలానా బ్రీడు అని చెప్పలేరు. ఓకే సార్, ఇప్పుడు మీరు పెరుగు కోళ్ళని కొన్ని రకాల జాతులు అయితే మాకు చెప్పారు కదా, ఇప్పుడు అదేనే ఇప్పుడు మేము గుంపులో ఉంటాయి చాలా రకాలు, కొన్ని కోళ్ళ ఫామ్లు అయితే రకరకాలు ఉంటాయి, వాటిని కనిపెట్టడం ఏమన్నా కుదిరిద్ది అంటారా? ఒక స్వచ్ఛమైన జాతిలే కనిపెట్టగలం. ఇప్పుడు మై టేకరాలు ఉన్నాయి, ఓకే, రేజాలు ఉన్నాయి, నువ్వు తీసుకెళ్ళి 1,000 కోళ్ళు ఉన్న సాటి ఇటు వదిలేయి, 1,000 కోళ్ళల్లో ఇటు వదిలేసేయి, నువ్వు వెళ్ళు, ఇది బాగుందా ఇది బాగుందా అనగలుగుతావు. ఓహో రామ్మోహన్ రావు గారి దగ్గర చూసాం ఈ టేకరాలు ఎట్టగా ఉన్నాయి, రేజాలు అన్నాడు ఇదిగో ఎట్టగా ఉందా రేజా అని వీటిని పోల్చుకోగలవు. వాటిని పోల్చలేవు. వాటన్నిటికీ తోకలు లేచి ఒక రకంగా ఉండి కొంగ ముక్కులు వెళ్ళి బోరుగా ముక్కులు ఉండి నెత్తి మీద ఇంత జుట్లు ఇంత గెడ్డాలు ఉండి అవన్నీ ఒక నార్మల్గా ఉంటాయి, ఒక రకంగా ఉంటాయి. సార్ ఇప్పుడు ప్రధానంగా కోళ్ల ఫామ్ ఎన్నుకునే కోళ్ల ఫామ్స్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఆ జాతులు ఎన్నుకోవటంలో ఏమైనా మెలకువలు ఉంటాయా? మెలకువలు లేకుండా నువ్వు కనపడిన కోడి ఇది 10 పందాలు చేసింది, ఇది 20 పందాలు చేసింది అని చెప్తే దానికి ఎంత పిల్లలు పోటాడాలని ఏమీ లేదు. పెంట పగుల మీద తిరిగేది దానికింద పుట్టిన పిల్లలు పోటాడవు అనేది లేదు. అర్థమైందా? పోట్లాటు వేరు, జాతి వేరు. జాతి అలా ఎందుకు పని చేస్తున్నట్టే తన్నే తన్ను డోర పగిలిపోయే తన్ను తంతుంది స్పీడ్గా. తర్వాత పేగులు బయటకు వచ్చేసేసి ప్రాణం ఉండి కత్తి కాలు పోకుండా ఉంటే పంగం మందే సస్తా సస్తా పట్టు కొట్టినా కూడా పందెం వచ్చేది. ఈ కోళ్ళు అట్టా కాదు, కొంచెం సొరక తగిలితే ఉండవు పారిపోతాయి. అది జాతికి జాతి తక్కువదానికి తేడా. జాతి అంటే బరిలో అట్ట చచ్చిపోవాలి, అదే జాతి. ఇప్పుడు సార్ నా కొన్ని చోట్ల అయితే మేము గమనించింది ఏంటంటే నాటు కోళ్ళ ఫామ్లోనే జాతి కోళ్ళను కూడా పెంచి విక్రయిస్తాం అయితే జరిగింది. దీనివల్ల ఏమన్నా జాతి అనేది కల్తీ అయ్యే అవకాశం ఉందా? అవుతుంది. వీడు అజాగ్రత్తగా కనుకుంటే పూరి పుంజులు కదా, ఇప్పుడు ఈ మెష దూకి వచ్చేస్తాయి తొక్కేస్తాయి. ఆ పుట్టిన పిల్ల రంగు అది బాగుందనుకో, నీ బొట్టాడు వచ్చి నాకు ఇదే కావాలంటావు, అది అటు ఇటు ఆమెకి కాకుండా అయిపోతుంది. అట్టా కాదు, పెంచాలనుకుంటే ఇప్పుడు మన కోళ్ళ ఫారాలు ఉన్నాయి, వేరే సపరేట్ మెషలు వేసేసి షెడ్ ఉంది, ఆవకాడ షెడ్ ఉంది, ఏటికాటికి రూములు ఉన్నాయి, ఆ రూముల్లో ఏటికాటికి పడేస్తాం, ఆ గుడ్లు అంతవరకే వస్తాయి. ఇప్పుడు ఈ బయట ఫారాలు 2 ఫారాలు ఉన్నాయి, నీకు అందుట్లో 5,000 బ్రాయిలర్ పడతాయి. ఇప్పుడు ఆ షెడ్యూల్ లీజ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నా, నువ్వు బ్రాయిలర్ పెట్టుకో లేదు నాటుకోళ్ళు పెట్టుకో, 2-3,000 కోడిని నాటుకోని పెంచుకోవచ్చు. అక్కడ మొత్తం మెటీరియల్ మొత్తం ఉంది, నువ్వేవి తేవసరంలో నువ్వు వాళ్ళు వచ్చేసి వాళ్ళు పెట్టుకోవచ్చు పిల్లలు. 1 మోటారు, నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి, చాలా ఆరోగ్యమైనటువంటి వాతావరణం అవి ఉంటాయి. అవి లీజ్కి తోక నువ్వు నాటుకోళ్ళైనా పెంచుకోవచ్చు, వేరే దాంట్లో జాతి కోళ్ళైనా పెంచుకోవచ్చు. ఆ రకంగా వాటిని అట్లా చేయగలిగితే నువ్వు నాటుకోళ్ళు ఈ కోళ్ళు కూడా కలిపి పెంచుకోవచ్చు. ఎందుకంటే ఇటు రావు, ఇటు వెళ్ళవు, అవి బయటికి రావు, నాటుకోళ్ళు దొడ్లు మొత్తం తిరుగుతూ ఉంటాయి, మనకి ఇబ్బంది లేదు కదా. అది ఇప్పుడు ప్రధానంగా మనం చాలామందిని గమనించాం సార్, ఇక ఇప్పుడైతే ఓవరాల్గా మీరు ఇప్పుడు కొత్తగా జాతి కోళ్ళ పెంపకం చేయాలనుకునే యువ రైతులు కావండి రైతులకు కానీ మీరు ఏమి సలహా ఇస్తారు? వాళ్ళు చేసే తప్పు ఏంటంటే కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు 1-2 కార్లు పెట్టిన గుడ్లు పెట్టిన పెట్టాలని ఎన్నుకోవచ్చు. తర్వాత వయసులో ఉన్న పుంజుని కొనుక్కోవాలి. వయసు 1 సంవత్సరం, 1.5 సంవత్సరం కోడి పుంజుని చూసి దాని పోట్లాట చూసి కొనుక్కోవాలి. అదే మొసలి పుంజుని ఇప్పుడు నేను 10 పందాలు చేసిందని చెప్తాను, నీకు తెలియదుగా. వీటి కింద కోళ్ళన్నీ సంపేస్తున్నాయని చెప్తా, నీకు తెలియదుగా. నీకు ఆ బ్రీడరే కావాలంటే 1,00,000 రూపాయలు అంట.
నువ్వు దాన్ని మళ్ళీ బయట అమ్మాలంటే మార్కెట్లో బుట్టలు అడుగు కొనాల్సిందేగా కోతకి. నువ్వు అక్కడ దెబ్బతింటున్నావుగా. అదే మంచి వయసులో ఉన్న పుంజుని చూసి పోట్రేట్ ఇచ్చి నెంబర్ వన్ జాతిదాన్ని పెట్టుకున్నావు అనుకో, అప్పుడేమవుతుంది నీకు? నీకు ఒకవేళ ఒక 4 నెలలకో 5 నెలలకో సంవత్సరానికి ఇసుకు పుట్టినా ఈ కోడి పుంజుకు వయసు ఉంటుంది. నువ్వు 50,000 పెట్టుకున్న దాన్ని 30,000కైనా కొంటారు. ఇవాళ నువ్వు 50,000 పెట్టి ముసలి బ్రీడర్ను కొంటే దాన్ని 2,000 రూపాయలు కాటావాడు కొంటాడు, చికెన్ షాప్ వాడు కొంటాడు. అట్టా కొనకూడదు, ముసలాటిని కొనకూడదు. వయసులో ఉండాటిని కొనుక్కోవాలి, వాటిని పెంచుకోవాలి, వాటికి ఎంత పిల్లలు జాంచాలి. ఎప్పుడూ కూడా మిశ్రమం అయిపోతే 2-3 రకాల జాతులు పెడితే ఏదో ఒక బ్రీడు మెయింటైన్ చేసుకుని ఈ పలానాడి కోళ్ళు చంపేస్తనే పలానాడి కోళ్ళ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఇవి చాలా గొప్పే అనేటువంటి పేరు తెచ్చుకోవాలి నువ్వు. అర్థమైందా? అట్ట ఆ పేరు రావాలి. అని చెప్పా మీ అమూల్యమైన సలహాలు అయితే మాత్రం మా N5 మీడియాకి అయితే మాత్రం ఎంత వివరించినందుకు మరోసారి ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడు ఇలా కోళ్ళ గురించి అయితే మాత్రం లేటెస్ట్ మీరు అనుభవాలు తెలియజేయాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను సార్.